చైనా అధినేత జిన్పింగ్కి కోపం వచ్చింది ఆయన వీరావేశం ప్రదర్శించారు తన గౌరవాన్ని పరువునే కాదు దేశం ఇమేజ్ ని తాకట్టు పెడుతున్నారని చైనా మిలిటరీని నమ్ముకొని ఇండియాతో యుద్ధానికి దిగితే భారత ఆర్మీని నిలువరించలేకపోయారని నిలదీశారట జిన్పింగ్ ఇంతకీ భారత మిలిటరీని ఓడించే శక్తి మనకు ఉందా లేదా అని సీనియర్ మిలిటరీ అధికారులపై నిప్పులు చెరిగారట జిన్పింగ్ గత ఆరు నెలలుగా ఇండో చైనా లో హడావిడి చేస్తోంది చైనా ప్రపంచంలో అమెరికా తరువాత తానే సూపర్ పవర్ అని నిరూపించుకునే యత్నం చేస్తోంది డ్రాగన్ దీనికోసం తన సరిహద్దు దేశాలన్నింటితో యుద్ధం చేయడానికి రెడీ అయింది తన పొరుగు దేశాలతో కయ్యానికి కాలుదువ్వింది ఏకంగా పదమూడు దేశాలపై డ్రాగన్ దండయాత్రకి బయలుదేరింది ముందుగా ఇండియాని కార్నర్ చేసింది డ్రాగన్ భారత్ లాంటి పెద్ద దేశాన్ని దెబ్బ కొడితే మిగతా చిన్న దేశాలు వాటంతట అవే దారిలోకి వస్తాయని భావించింది చైనా ఇదే ఆ దేశానికి చుక్కలు చూపించింది దీనికి ముహూర్తంగా గాల్వాన్ లోయను ఎంచుకుంది చైనా కానీ ఆ దేశం వ్యూహం బెడిసుకొట్టింది గాల్వాన్ లోయ సాక్షిగా డ్రాగన్ దళాలను ఓడించింది ఆ తర్వాత చైనా నుండి పలు కీలక ప్రాంతాలను భూభాగాలను స్వాధీనం చేసుకుంది లద్దాఖ్ లోయ పాంగాంగ్ సరస్సు ఫింగర్ పాయింట్ ఫోర్ రెజాంగ్లా ముకుర్పి స్పంగూర్ భూభాగాలను ఆక్రమించుకుంది దీంతో ఒక్కసారిగా డ్రాగన్ బలగాలు డల్లయ్యాయి ఆ దేశ సైనికుల ఆత్మస్థైర్యం దెబ్బతింది ఇండియా బలగాలని మొదటి తక్కువ అంచనా వేసిన చైనా ఆ తర్వాత తాను చేసిన తప్పును తెలుసుకుంది వరుస అపజయాలతో చైనా ఇమేజ్ డ్యామేజ్ అయింది ఇదే ఇప్పుడు చైనాని షాక్కి గురిచేస్తోంది తాజాగా ఆ దేశ అధినేత జిన్పింగ్ చైనా సీనియర్ మిలిటరీ అధికారులతో భేటీ అయ్యారట ఆ సమావేశంలో ఇండియన్ మిలిటరీని ఓడించే సత్తా చైనా ఆర్మీకి ఉందా లేదా అని ప్రశ్నించారట దానికి వారి నుండి ఎలాంటి సమాధానం రాకపోవడంతో ఆయన ఆవేశంతో ఊగిపోయారట ప్రపంచంలోనే నెంబర్ టూ మిలిటరీ శక్తి అయిన చైనాని టాప్ సెవెన్ లో ఒకటైన ఇండియా ఓడించడం ఏంటనేది అంతుబట్టడం లేదని ఆయన వాపోయారట జిన్పింగ్ ఆవేశం ఆగ్రహం కోపాన్ని ఎలా చల్లార్చాలో తెలియక మిలిటరీ అధికారులు నేల చూపులు చూసారట ప్రపంచంలోనే చైనాని టాప్ ప్లేస్లో నిలబెడదామని చూసిన తనకు మిలిటరీ నుండి ఇలాంటి పరాభవాలు ఎదురవుతాయని ఊహించలేదని తన ఆశలు అంచనాలు మొత్తం నిర్వీర్యం చేశారని ఆయన ఊగిపోయారట చివరికి తన పదవికి సైతం ఎసరు తెచ్చారని చైనా కమ్యూనిస్టు పార్టీలోని ప్రభుత్వంలోని తన ప్రత్యర్థులకు ఛాన్స్ ఇచ్చారని ఆయన అసహనం ప్రదర్శించారట జిన్పింగ్ ఆవేశానికి ఏం చేయాలో తెలియక మిలిటరీ అధికారులు సైలెంట్ గా వచ్చారట మొత్తం మీద ఇండో చైనా బార్డర్లో నెలకొన్న ఉద్రిక్తతలను ఎలా తగ్గించాలో తెలియక జిన్పింగ్ సతమతమవుతున్నారట ఒక్కసారిగా వెనక్కి వస్తే ఓడిపోయారనే ముద్ర పడుతుంది ఎక్కువ కాలం యుద్ధం చేయలేని పరిస్థితి ఈ పరిణామాల నేపథ్యంలో ఏం చేయాలో తెలియక జిన్పింగ్ భారత్తో రాజీ కోసం చూస్తున్నారట మరి ఏ క్షణాన ఇండో చైనా మైత్రి పట్టాలెక్కుతుందో ఈ ఉద్రిక్తతలకు బ్రేక్ పడుతుందో చూడాలి